हाय फ्रेंड्स वेलकम बैक टू अवर किचन एंड ब्यूटी इवा मन वीडियो गोरचिक्कुडुकाय उल्लिकारं एला चेसुकोवालो चूपिस्तानंडी। कर्री चाला टेस्टीगा उंटुंदी। दानिकी हाफ केजी गोरचिक्कुडुकायलु तीसुकोवाली। चिक्कुडुकायल्नि बागा वाश चेसुकोनी चिन्न चिन्न मुक्कलुगा कट चेसुकोवाली। इला कट चेसुकुन्न मुक्कल्नि ओक बौल लोकि तीसुकोनी हाफ टेबल स्पून उप्पु याड चेसुकोवालंडी। అలాగే ముక్కలు ములిగేంత వరకు వాటర్ వేసుకోవాలి। ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి। ఇలా వేసుకొని ముక్కల్ని బాగా 15 నిమిషస్ బాయిల్ చేసుకోవాలి। కుక్కర్లో వేసుకున్నా కూడా పర్వాలేదండి। కుక్కర్లో వేసుకున్నట్లయితే ఒక 3 విజిల్స్ రానివ్వాలి। ఇప్పుడు మనం కర్రీలోకి వాడే మసాలా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి। ఒక మిక్సీ జార్ తీసుకొని 2 పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు అలాగే 6 వెల్లుల్లి ముక్కలు 3 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి। వాటర్ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోవాలండి। మనకి ముక్కలు అనేవి కూడా బాగా ఉడికిపోయాయి, అవి పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలాగా ఆవాలు జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలండి। ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని వేసేసుకోవాలి ఇందులోకి। ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మొత్తం అన్ని కూడా మసాలాలన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి। ఇలా బాగా కలుపుకొని ఒక 10 నిమిషస్ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నట్లయితే ఉల్లిపాయలో ఉన్న పచ్చి వాసన అంతా పోతుందండి। కొంచెం మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఒక 10 నిమిషస్ చేసుకున్నట్లయితే కరెక్ట్ గా ఫ్రై అవుతుంది। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। చిక్కుడుకాయ ముక్కల్లోకి వాటర్ ఉంటాయండి, వాటర్ తో పాటు యాడ్ చేసుకోవాలి। ఒకవేళ వాటర్ అయిపోయినట్లయితే మీరు ఒక 1/2 గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు। ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మరొకసారి బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ salt యాడ్ చేసుకోవాలండి। salt అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ముక్కలు బాయిల్ చేసుకున్నప్పుడు కొద్దిగా salt అనేది యాడ్ చేసాం కదా। సో కొంచెం టేస్ట్ తగ్గట్టు చూసుకొని salt అనేది యాడ్ చేసుకొని మొత్తం అన్ని కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి। వాటర్ ఎక్కువగా ఉన్నట్టైతే యాడ్ చేసుకోవక్కర్లేదు, మీరు కర్రీ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని ఒకవేళ అవసరం అవుతాయి అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ కుక్ చేసుకున్నట్టైతే కర్రీ అనేది మనకి చక్కగా కుక్ అవుతుంది। 10 మినిట్స్ తర్వాత బాగా కర్రీ అనేది బాగా కుక్ అయ్యిందండి। ఇప్పుడు ఇందులోకి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండే ఫ్రై ఉల్లికారం కర్రీ అనేది రెడీ అయిపోతుంది। ఈ కర్రీని మనం రైస్ లో తీసుకున్నా బాగుంటుంది, అలాగే చపాతి గాని రోటీల్లో కూడా చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ఈ గోరుచిక్కుడుకాయ ఉల్లి కర్రీని ట్రై చేసి చూడండి। అలాగే మరికొన్ని చక్కటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు। థాంక్ యూ ఫర్ వాచింగ్। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు।